పంచాయతీ రాజ్ కొత్త చట్టం ఏదైతే వచ్చిందో దాని వల్ల వచ్చిన సంస్కరణలతో ఈ రోజు పరిస్థితి ఏమంటే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది అంటే వరంగల్ పక్కన ఉండే గంగదేవి పల్లెని చూపెట్టేది కానీ ఈ రోజు తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని లిఖించి పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు విధులు విడుదల చేసిన తర్వాత ఈరోజు ఒక్క గంగదేవి పల్లె కాదు ప్రతి పల్లె తెలంగాణలో ఈరోజు ఒక ఆదర్శ పల్లెగా కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా గుర్తించి అవార్డుల పంటలు పండుతున్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన మురికిని, మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రచించి దశాబ్దాలుగా పేర్కొని పోయిన అవినీతిని కాడిగి పారేసే ఒక బ్రహ్మాస్త్రంగా పౌరుడు కేంద్రంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఇందాక హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు చెప్పినట్టు ఏ రాష్ట్రమైనా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, ప్రజానీకం సంతోషంగా ఉంటుంది. కాబట్టే సమైక్య రాష్ట్రంలో అడుగంటిపోయిన శాంతి భద్రతల వ్యవస్థను పటిష్టపరిచి సమున్నతంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. గతంలో రాష్ట్రంలో కేవలం 2 పోలీస్ కమిషనరేట్లు ఉంటే కొత్తగా మరొక 7 కమిషనరేట్లు ఏర్పాటు చేసి మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లతో దేశంలోనే తెలంగాణ ఈరోజు లా అండ్ ఆర్డర్లో ఫస్ట్ ఇన్ సేఫ్టీ బెస్ట్ ఇన్ సెక్యూరిటీ అనే విధంగా అద్భుతంగా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నది. గౌరవ శాసనసభ్యులకి గౌరవాన్ని కల్పిస్తూ దేశంలో ఏ ప్రభుత్వమో ఆలోచించని విధంగా నియోజకవర్గంలోని లక్షలాది మంది ప్రజల గొంతుకైన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలనే ఆలోచన చేసి మరి ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా ప్రతినిత్యం గౌరవ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సర్వహంగులతో నిర్మించిన ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు ఈరోజు నిత్యం ప్రజలతో కలకల్లాడుతూ ఉన్నాయి. ప్రజాసేవకు నియోజకవర్గంలో కేంద్ర బిందువుగా నిలుస్తూ ఉన్నాయి. ఈ ఘనత కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఒకనాడు రాష్ట్ర విభజన జరగకముందు మీ వల్ల పరిపాలన అవుతుందా, మీకు పరిపాలన చేత కాదు అని ఎద్దేవా చేసిన వాళ్ళే ఈరోజు మన పరిపాలనా సంస్కరణలు చూసి మనసారా మెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చినారంటే ఆ క్రెడిట్ మొత్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ గారు, రైతులకు రక్షణగా నిలిచిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. భూ రికార్డుల ప్రక్షాళన అంటేనే ఒక తేనె తుట్టని కదిపినట్టు అనే ఒక భయం అధికారుల్లో నాయకుల్లో ఉంటుంది. కానీ భూ రికార్డుల సమస్యలను సమూలంగా రూపుమాపేందుకు చేపట్టిన సంస్కరణలు దేశ చరిత్రలోనే ఒక సంచలనం. సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో అది సాధ్యమైంది. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో ఏ రాష్ట్రము చేతలపెట్టని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 95% పూర్తయింది. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు కేవలం ఇతర రాష్ట్రాలకే కాదు ఖచ్చితంగా భారతదేశం మొత్తానికి కూడా దిక్సూచి. తెలంగాణ ఈరోజు మొత్తం దేశానికే మార్గదర్శి అని చెప్పి కూడా తప్పకుండా చెప్పవచ్చు. అది మాత్రమే కాదు, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భూ రికార్డులలో ఒక పారదర్శకత తెచ్చే లక్ష్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో సంస్కరణల శకంలోనే ఒక సంచలనం. భూ పరిపాలనలో ఒక నూతన శకానికి ధరణి నాంది పలికింది. ఈ పోర్టల్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఇది కలలో కూడా ఎవరు ఊహించనిది, భారతదేశంలో ఎవరి ఊహకు కూడా అందనిది. రాష్ట్రంలోని ప్రజలతో పాటు ప్రవాసుల ప్రశంసలు కూడా పొందిన ధరణి ఈరోజు నేటి మొత్తం దేశానికే దిక్సూచిగా మారింది. భూమి చుట్టూ అల్లుకున్న లక్షల చిక్కుముళ్లను విప్పి ఒక బ్రహ్మాస్త్రంగా ఈరోజు రైతు చేతికి ఒక ధరణి పోర్టల్ అద్భుతమైన అవకాశంగా అంది వచ్చింది. తెలంగాణ తీసుకొని వచ్చిన ఇన్ని సంస్కరణలు, సాధారణంగా మనం వింటూ ఉంటాం ఒక మాట, చట్టం ఎవరి చుట్టం కాదు అనే మాట వింటాం. కానీ ఈరోజు ఈ ప్లీనరీ వేదికగా తెలంగాణ మంత్రిగా గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు చుట్టం. దానివల్లనే ఈరోజు తెలంగాణ సమగ్రాభివృద్ధికి జరగడం పట్టం కడుతున్నామనే విషయాన్ని కూడా
ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాడు సమగ్ర కుటుంబ సర్వే ఒక సంచలనం అయితే, నేడు సమగ్ర భూ సర్వే, ల్యాండ్ డిజిటలైజేషన్, ల్యాండ్ డిజిటల్ సర్వే మరొక విప్లవాత్మకమైన నిర్ణయం. భూ రికార్డులను పక్కాగా తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ ఏడాది జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. తెలంగాణలో ఇకపై భూ రికార్డులను ఎవరు ఎప్పుడు ఎక్కడ ట్యాంపరింగ్ చేసే ఛాన్స్ ఇచ్చే లేదని చెప్పడానికి ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి సాగునీటి రంగంలో మీ అందరికీ తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికన జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో చిన్ననీటి వనరులంటేనే చిన్నచూపు చూసిన పరిస్థితి. బడ్జెట్లో కేటాయింపులు చిన్నవే, ప్రాధాన్యం కూడా చిన్నదే. కానీ చిన్ననీటి వనరులను వాటికి పెద్దపీట వేసి మొట్టమొదటిసారిగా చిన్ననీటి వనరులు, పెద్దనీటి వనరులు అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలను, ప్రాజెక్టులను, కాలువలను, చెరువులను, చెక్ డ్యాంలను, ఆనకట్టలను, చిన్న పెద్ద లిఫ్ట్ స్కీమ్లను ఒకటే గొడుగు కిందికి తెచ్చి సాగునీటి శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించినారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విప్లవాత్మకమైన నిర్ణయాలు సాగునీటి రంగం ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చినాయి. ఈరోజు రైతులు అంటున్నారు గ్రామాల్లో, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది రైతన్నల మాట. సంస్కరణలంటే అతుకుల బొంతలు కాదు, సంస్కరణలంటే పరిపాలనలో కొత్త పుంతలు అనే ఆచరణలో చూపెట్టిన ఘనత తెలంగాణకే దక్కింది, మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికలో మా యువ సోదరులు, మా విద్యార్థి తమ్ముళ్ళు ఏ నియామకాల గురించి అయితే, ఏ ఉద్యోగాల గురించి అయితే పోరాటాలు చేసినారో ఆ ఉద్యోగాల విషయంలో, కీలకమైన నియామకాల ప్రక్రియలో మన తెలంగాణ బిడ్డల ప్రజల, మన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అందులో మన తెలంగాణ యువజన మిత్రుల ప్రయోజనాలే పరమావిధిగా తీసుకొచ్చిన మరొక అద్భుతమైన సంస్కరణ నూతన జోనల్ వ్యవస్థ. 95% ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా సవరణలు తీసుకువచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఈ నియామకాల ప్రక్రియ కూడా పురోగతిలో ఉన్నది. 95% ఉద్యోగాలు మన స్థానిక పిల్లలకే దక్కే విధంగా ఈ జోనల్ వ్యవస్థను కూడా, ఈ సంస్కరణను కూడా తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. చట్టాలు ఒకటి రెండు కాదు, ఎస్సీ ఎస్టీల ప్రగతి నిధి చట్టం తెచ్చినా, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినా, నూతన భూ పరిపాలన చట్టం తెచ్చినా, కొత్త పంచాయతీరాజ్, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా, తెలంగాణ ఐపాస్ పేరిట మరి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినా, తెలంగాణ బీపాస్ పేరిట అవినీతి రహితంగా భవన నిర్మాణ అనుమతులకు మరి ఈరోజు పెద్దపీట వేసిన, పేకాట, గ్యాంబ్లింగ్, గుడుంబ నిషేధం ద్వారా కుటుంబాలని కాపాడే ప్రయత్నం చేసిన, అదే రకంగా ఎన్నో రకాల అవినీతి నిరోధక చట్టాలు తేవడం ద్వారా ఈ రాష్ట్రంలో అవినీతి రహితమైన పాలనను అందించే ప్రయత్నం చేసిన, ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే చెల్లిందన్న మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.